రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్ రెండో దశకు సంబంధించిన మరి పంజాబ్ విసిరిందా లేదా విసిరబోతుందా అన్న అంశాల మీద డాక్టర్ గారు ఇతర దేశాలతో పోల్చుకుంటే మరి భారతదేశం మరి ఇక్కడ శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటుందో అందరికి తెలిసిందే కదా శీతోష్ణ స్థితికి దీనికి సంబంధం లేదండి ఈ వైరస్ వైరస్ ప్రవర్తన రకరకాలుగా ఉంది ఓకే ఎస్పెషల్గా ఈ కోవిడ్ వైరస్ ఒక ఒక టైప్ ఆఫ్ వైరస్ అనమాట ఇప్పుడు టైప్ అంటాం చూసారా ఇది ఒక టైపు ఎందుకంటే ఎవడిని చంపుతుంది ఎవరిని వదిలిపెడుతుంది ఏంటని దానికి వాడికి తప్పించి మిగతా వాళ్ళకి తెలియదు అలాంటి ఇంతవరకు పరిశోధనలే సరిగ్గా వెళ్ళడా గా అట్లా చేసిన వ్యాక్సిన్స్ అన్ని వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా డుమ్ డుంబే ఏదో టగటగా లాడించేస్తారు టడిస్తున్నారు ముందుకు ముందుకెళ్తున్నాం బతికించాలి మానవాలనేటువంటి ఉద్దేశంతో పరిగెడుతున్నాం ఓకే ఒకటి ఒక పక్కన మీడియా హైపు మరి ఇంకో పక్కన వ్యాక్సినేషన్ చెప్పి రాజకీయ నాయకుల హైపు హైప్ ఈ హైపులు తప్పించి వాస్తవంగా అయితే వ్యాక్సినేషన్ రావడానికి కొన్ని కొన్ని రోజులు పట్టాలి టైం పట్టాలి ప్రాపర్గా చెయ్యాలి హెచ్ఐవికి వ్యాక్సిన్ లేదే కొన్ని కొన్ని జబ్బులకు వ్యాక్సిన్ లేదే ఇంకా ఏ వాటి మీద పని చేయొచ్చుగా బాగా వీళ్ళు ఇంకా పని చేయచ్చు అంత ఇంత తొందరగా తీసుకురావచ్చుగా సో ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నార్థకాలి కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనం మనల్ని కాపాడుకోవడం అవసరం ఈ వైరస్ మనం మొట్టమొదటి చూస్తుంటే ఈ వైరస్ ప్రవర్తన రకరకాలుగా ప్రపంచంలో మార్చుకుంటుంది అవునండి వీటి యొక్క జెన్యు వీటి యొక్క జెన్యు అనేక మార్పులు చేసుకుంటుంటుంది వైరస్ చాలా చేంజెస్ చేసుకుంది ఇప్పటికీ తెలిసి మనకి ఓ రెండు వందల పైన మార్పులు జరిగి ఉంటాయి ఇప్పటిదాకా వైరస్ లో తెలిసే రెండు వందల పైన మార్పులు జరిగాయి అనేక మన సైంటిస్టులు చెప్పారు బోల్డ్ అన్ని చేంజెస్ అయినాయి ఈ వైరస్ లో ఇతర దేశాల్లో చెప్పారు బోల్డ్ అని చేంజెస్ అయినని సో ఇప్పుడు అది కూడా ప్రశ్నార్థకం మనకి లేటెస్ట్గా వస్తున్నటువంటి వైరస్లు ఏ మాత్రం వీటికి కాంబినేషన్ ఉంటుందని చెప్పలేం ఏది వచ్చే వ్యాక్సినేషన్ కూడా ఎంతవరకు పనిచేస్తే కూడా చెప్పలేం ఇప్పుడు వచ్చేటువంటి ఈ ఒక ఎన్నో వేసిన తర్వాత వస్తుంది కదా ప్రామాణికత ఉండదంటారా అంటే క్లినికల్ ట్రయల్స్ మనం పూర్తిగా చేయలేదు కదా అదే కదా ప్రాబ్లం అండి అసలు ఎందుకు ఈ వ్యాక్సిన్ కి స్పుట్నిక్ వ్యాక్సిన్ ఎందుకు మనం వెంటనే తృణీకరించే మొట్టమొదట్లోనే కావాల్సిన క్లినికల్ ట్రయల్స్ జరగలేదు కావాల్సిన ప్రామాణికతనే ఫాలో అవ్వట్లేదు ఇప్పటికీ చాలా సంస్థలు వాటి క్వశ్చన్స్ అడిగే వ్యాక్సినేషన్ ని ఇవే కదండి మీరు ఇవి పరాణాలు చేయలేదు పరాణాలు చేయలేదు వాళ్ళని అడిగి వాటి మీద క్లారిఫికేషన్ తీసుకోవడంలోనే పర్మిషన్స్ జాప్యం అవుతున్నాయి మన డిసిజీఏ కానీ ఇతర ఇతరులు కూడా వాళ్ళ తయారైన ఫైజర్ని కానివ్వండి లేదు భారత్ బయోటెక్ భారత్ బయోటెక్కిత ఇతర కి చాలా ప్రశ్నోత్తరాలు ఇచ్చారు వాళ్ళు మాకు ఇటు జవాబులు చెప్పమని చెప్పి ఎందుకు ఇచ్చారు ఇవన్నీ కూడా కావాల్సిన సేఫ్టీ ఉందా లేదా అని వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇంకా అంటే ఈ ఈ వ్యాక్సినేషన్ భారీగా జరగాల్సింది ఉంది దానికి జరగాల్సిన క్లినికల్ ట్రైల్స్ భారీగా జరగాల్సింది ఉన్నాయి సో ఇవన్నీ జరగలేదు ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది ఇంకా అది రేపు జరుగుతున్నటువంటి ఈ మాస్ వ్యాక్సినేషన్లో మనకు బయటపడతాయి వీటిలో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి గుండె జబ్బులు ఎంతమందికి వస్తుంది హైపర్ సెన్సిటివ్ ఎంతవరకు వస్తుందని తెలుస్తూ ఉంటాయన్నమాట సో నేనే ఉంటాను అంటే దీన్ని గురించి కూడా ఒకసారి చెప్పండి సార్ మాస్ వ్యాక్సినేషన్ అన్న పదం కూడా బయటకు వచ్చింది పేపర్లో ఇప్పుడు ఇప్పుడు ఆ మాస్ వ్యాక్సినేషన్ రేపు యూకేలో జరుగుతుంది యూఎస్ఏలో జరుగుతుంది ఈ యూకే యూఎస్ఏలో జరిగేటువంటి అంటే వాళ్ళు అంతా ప్రిపేర్డ్గా ఉన్నారు వచ్చేటువంటి హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ని ఈ ఏ విధంగా ఎడ్రల్ స్టోర్ చేసుకొని ఏ విధంగా లేదు ఇతరతర గుండెకి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం కానివ్వండి ఇతర హైడ్రోకాటిజోన్ స్టీరాయిడ్ లాంటివి ఇవ్వటం కానీ ఎవిల్ లాంటివి డెకాడ్రాన్ లాంటివి ఏవైతే మనం ఇస్తామో వాటిని హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ని ఇమ్యూని ఇమ్యూనిటీని సప్రెస్ చేసి ఏ విధంగా చేయాలో అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు మనకు వచ్చే సమస్య ఏంటంటే ఈ వైరస్సే వివిధంగా ప్రవర్తిస్తుంది ఇప్పుడు ఈ వ్యాక్సినేషను మనం చేస్తున్నాం చేస్తే ఇంకా మాస్లో అన్ని ప్రాబ్లమ్స్ బయటపడితే మనకు అర్థమవుతాయి ఓకే అసలు మొన్న రీసెంట్గా కొన్ని జోకులు కూడా ఏం రెండు ఎలుకలు మాట్లాడుకుంటూ ఎలుక రాబిట్ మాట్లాడుకుంటూ నువ్వు వ్యాక్సినేషన్ తీసుకున్నావు అంటే ఇంకా నేను తీసుకోలేదు ఊరుకు అప్పుడే ఎందుకు మనుషులు తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు మనం చూద్దాం వ్యాక్సినేషన్ ఎంత ఎంతమంది వచ్చి బయటపడతారు అప్పుడు చూద్దామని ఒక్క ఎలుకలు మాట్లాడుకున్నట్టుగా జోకులు కూడా వస్తున్నాయి అంటే మనం ఇదివరకు వాటి మీద చేసేవాళ్ళం ఈ ప్రయోగం అంతా మనం ఆ ఎలుకల మీద ర్యాపిడ్ డైరెక్ట్ చేసి మనుషుల మీద చేసేస్తున్నాం కాబట్టి కొంత ఇది బాధాకర విషయం అయినప్పుడు కూడా లోక కళ్యాణం కోసం చేయక తప్పదు తొందరగా మనం వ్యాక్సిన్ విడుదల ఇప్పుడు ఈ కోవిడ్ నైన్టీన్ వచ్చిన కొత్తలో కూడా కేవలం దానికి ఒక ఏమంటారు పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే చాలు అన్న ఆ తర్వాత మళ్ళీ దీనికి వ్యాక్సిన్ వస్తుంది వ్యాక్సిన్ వస్తుందని చెప్పి ఇట్లా రకరకాలుగా వచ్చినాయి సో దానికి ఆ మాటకి ఈ మాటకి ఎంత వ్యత్యాసం ఉందంటారు ఎంతసారంటే యాక్చువల్గా ఏంటంటే అండి పారాసిటమాల్ టాబ్లెట్ ప్రతి జబ్బులో వేసుకుంటాం మనం జ్వరం వస్తే ప్రతి సమస్యకి పారాసిటమాల్ ఒళ్ళు నొప్పులు వస్తే పారాసిటమాల్ వేసుకుంటాం తలనొప్పి వచ్చిందా జ్వరం వచ్చిందా ఈ జ్వరం అనేది ఏంటి ఒక లక్షణం ఓకే ఆ జబ్బు ఏంటో కనుక్కోవాలి అది తప్పు లేదు ఆ మాట పారాసిటమాల్ తగ్గిపోతుందని తప్పు లేదు కాబట్టి పారాసిటమాల్ వేసుకున్న తగ్గుతుంది కానీ కారణాన్ని మనం సాల్వ్ చేయకపోతే జబ్బు యొక్క ఇతివృత్తాంతాన్ని మనం సాల్వ్ చేయకుండా ఎంతసేపు పారాసిటమాల్ వేసుకుంటే పైన పెయింట్ వేసినట్టే పాడైపోయింది కాబట్టి మనం జబ్బు రెంటో కనిపెట్టాలి కారణం జ్వరం కారణం ఎవరో కనుక్కోవాలి దాని లక్షణం జ్వరం శరీరంలో జరుగుతున్నటువంటి విన్యాసానికి వాటి యొక్క ఫైట్లో యాంటీబా యాంటీజెన్ యాంటీబాడీ ఫైట్లో వచ్చేదే జ్వరం మన శరీరం తయారు చేసిన యాంటీబాడీస్ వచ్చినటువంటి వైరల్ యాంటీజెన్ రెండు ఫైట్ చేసుకుంటేనే జ్వరం వస్తుంది సో ఈ జ్వరాన్ని మనం ట్రీట్ చేస్తున్నాం కానీ అసలు కారణం ఎవరు వచ్చారు బాడీలోకి ఆ వైరస్ బ్యాక్టీరియానా లేకపోతే ఇంకో జబ్బా ఇంకో జబ్బా ఎవరు అనేది మనం కట్టి అవసరం ఉంటుంది దాన్ని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఈ సెకండ్ వేవ్ అనుకోండి ఫస్ట్ వేవ్లో సెకండ్ ఫేజ్ అనుకోండి ఎలా అనుకున్నా కూడా ఈ ఈ ఈ కోవిడ్ వైరస్ బారిన పడిన వాళ్ళు చాలామంది ఆర్థికంగా మానసికంగా శారీరకంగా నష్టపోయారు ఇప్పటిదాకా ఈ సెకండ్ ఫేజ్లో మళ్ళీ నష్టపోతారు కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ప్రజలు బాగా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అప్రోపరియేట్ కాదా కాదని ప్రశ్నార్థకమే ఇంకా ఇంకా బోల్డ్ పర్మిషన్లు వాళ్ళు కూడా తీసుకోవాల్సింది కంపెనీస్ కూడా కాబట్టి ఏంటంటే మన జాగ్రత్తల్లో మనం ఉండడం చాలా ముఖ్యం సోషల్ డిస్టెన్సింగ్ ఏదైతే ఒకరికొకరికి ఫిజికల్ డిస్టెన్స్ అంటారా సోషల్ డిస్టెన్స్ అంటారా రకరకాల పరిభాషలు అనుకునేటువంటి దాన్ని ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం ఈరోజు బాధాకరం ఏంటంటే ప్రజలు మంచి ధైర్యంగా ఉండడం మంచిదే తప్పులేదు ఏమాత్రం కూడా కానీ జబ్బు తెచ్చుకునేంత ధైర్యం మంచిది కాదు కాబట్టి ఫేస్ మాస్కులు ధరించడం బయటికి వెళ్ళినప్పుడు తర్వాత చేతులు శుభ్రంగా ఉంచుకోవటం శానిటైజ్ చేసుకోవటం ఈ వైరస్ ఉన్నటువంటి వాళ్ళని వెంటనే హాస్పిటల్స్ డాక్టర్స్ చూపిస్తూ ఈరోజు అవేర్నెస్ బాగా పెరిగింది ప్రజలందరూ చక్కగా ముందుగానే డాక్సీ టాబ్లెట్స్ కానీ డైవెన్ మెక్సిన్ కానీ విటమిన్ సి విటమిన్ డి కానివ్వండి విటమిన్ ఇ కానివ్వండి అన్నీ వేసుకుంటున్నారు మందులు రెడీగా సార్ ఇప్పుడు అదేవిధంగా మరి మొదట్లో కోవిడ్ వచ్చినప్పుడు మరి క్యూలు కట్టారు ఆసుపత్రులకు మరి రెండోసారి ఒకవేళ వచ్చిందన్నప్పుడు మరి ఒక రకంగా ప్రభావం ఉంది మొత్తం మీద అసలు ఆస్పత్రి యొక్క అవసరం ఎంతవరకు ఉంది అసలు అంటే కొన్ని కేసులలో ఆసుపత్రికి వెళ్లకుండా వాళ్ళు హోమ్ క్వారంటైన్ అయినా కూడా వాళ్ళు మన క్యూర్ అయిన నా దగ్గర వేల మంది బాగారండి హోం క్వారంటీ అయితే ఇక్కడ ఏంటంటే అండి ఎవరి మీద ఏ విధంగా ప్రవర్తిస్తుందో మనం గమనించాల్సిన అవసరం ఉంది నేను ఇందాక చెప్పాను స్టార్టింగ్ స్టార్టింగ్లోనే శరీరం ఆస్మ ఉన్నవాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కర్రరీ ఆర్టరీ డిసీజ్ గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు బీపీ ఉన్నటువంటి వాళ్ళు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు క్యాన్సర్ లాంటి జబ్బు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ముఖ్యాంశం ఏంటంటే మన శరీరంలో గనక వ్యాధి నిరోధక శక్తి బాగుంటే మీరు అన్నట్టు శరీర తత్వం శరీర భగవాను తెచ్చినటువంటి బలం మనకి బాగా ఉంటే ఆ కోవిడ్ ఎదుర్కోవడానికి అద్భుతంగా ఉంటాం ఎందుకంటే కోవిడ్ ఎవరి మీద ఎవరితో ఇందా చెప్పట్టుగా ఎవరి మీద ఎలా ప్రవర్తిస్తుందో చెప్పట్ల తెలియట్లా మేము గమనిస్తూ ఉన్నాం పేషెంట్స్ వీడు బాగుంటాడు అనుకున్నట్టు సిక్ అవుతున్నాడు సిక్ అవుతాడు అనుకో బాగుంటున్నాడు అయితే ఎస్పెషల్గా ఈ డయాబెటీస్ మధుమేహం లాంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు హెచ్ఐవి లాంటి జబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆస్తమా కూడా నేను చూసిన వాళ్ళు చాలామంది ఆస్తమా డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ శాతంలో కోవిడ్ బారిన పడ్డటువంటి వాళ్ళు సిక్ అయ్యారు బాగా డైరెక్ట్గా ఉపరీతులు పాడు చేసేస్తుంది అంతే స్ట్రైట్గా అంటే శరీరంలో మరి వివిధ ఆర్గాన్స్ కూడా పాటు చేయొచ్చు కొంతమంది ఉపరీతులు పాడు చేస్తే కొంతమంది గ్యాస్ట్రో ఇంటల్ సిస్టమ్ డ్యామేజ్ చేయొచ్చు కొంతమందికి రీప్రొడక్టివ్ సిస్టమ్ డ్యామేజ్ చేయొచ్చు యునరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు కొంతమంది కార్డియాకరెస్ రావచ్చు కొంతమంది బ్రెయిన్ అటాక్ రావచ్చు సో రకరకాలుగా ఉంది దీని యొక్క ప్రవర్తన ఒక్కొక్కళ్ళలో ఒక రకంగా మాక్సిమం చాలా మందిలో వచ్చింది ఏంటంటే ఊపిరితిత్తుల సమస్య సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఊపిరితిత్తుల సమస్య శ్వాస వ్యాస తీసుకోవడం ఇబ్బంది గాలి పిలుచుకోవడం దీంట్లో మైల్డ్ మోడరేట్ సివియర్ అని మూడు కాన్సెప్ట్స్ ఉన్నాయి క్రిటికల్ ఇల్లు మైల్డ్ మోడరేట్ సివియర్ మైల్డ్ మోడరేట్ జరం రావడం కొంచెం లైట్గా వచ్చి ఇంట్లో ఎక్కువ శాచురేషన్స్ శాచ్యురేషన్స్ బాగుండటం ముఖ్య అంశం ఏంటంటే చేతికి శాచురేషన్ అందరూ ఇప్పుడు బాగా తెలిసి అందరికి పల్స్ ఆక్సిమీటర్ ప్రతి ఇల్లు వచ్చిన వైద్యాలయం అయిపోయింది ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ పల్స్ ఆక్సిమీటర్ తెచ్చుకో పెట్టుకోవడం పల్స్ ఆక్సిమీటర్లో కనుక మీ ఆక్సిజన్ శాతం తొంభై ఐదు పైన ఉంటే మీరు మైల్డ్ తొంభై ఐదు నుంచి వంద లోపల ఉంటే ఎటువంటి సమస్య లేదు మీకు వీళ్ళు ఏమైనా చిన్నపాటు ఇబ్బందులు ఉన్నా సర్దుకుంటాయి తొంభై ఐదు నుంచి తొంభై మోడరేట్ మంచిది కాదు కొంత మీరు గోడ మీద గోపి గోడ మీద పిల్లి ఎటు దూకుతారో తెలియదు అప్పుడు కూడా కొంచెం జాగ్రత్త ఇందాక మైల్డ్ అంతా ఇళ్లలో పెట్టుకుని వైద్యం చేసుకోవచ్చు మీరు అడిగిన ప్రశ్నలు హోమ్ క్వారంటైన్ మోడరేట్లో కొంచెం డాక్టర్ గారు కా మేమేం చేస్తాం హోమ్ క్వారంటైన్ రెగ్యులర్గా వీడియో కాల్స్ మాట్లాడతాం శాచ్యురేషన్ వాళ్ళతో బొమ్మ పెట్టించుకుంటాం రోజు పొద్దున్న వాళ్ళు పిక్ పెట్టి మాకు పిక్ పెడతారు శాచ్యురేషన్ పొద్దున సాయంత్రం మధ్యాహ్నం రకరకాలుగా పిక్స్ పెడతా ఉంటారు పెట్టినప్పుడు శాచ్యురేషన్స్ ఏమైనా తగ్గుతున్నాయా సివియర్ తొంభై కంటే తక్కుంటే సివియర్ ఇక సివియర్ అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఆక్సిజన్ శాతం తగ్గిపోతున్నట్టు ఆక్సిజన్ శాతం తగ్గిపోతే కోమా కూడా రావచ్చు పేషెంట్ అక్కడ మరణించవచ్చు ఆక్సిజన్ లేకపోతే ఆక్సిజన్ కోసం తపన పడతారు గాలి కోసం ఇబ్బంది పడతారు ఎస్ఓబీ అంటాం బ్రెత్లెస్నెస్ అంటాం అంటే గాలి పిలుచుకోవడానికి ప్రయత్నం చేయటం ఇది బ్రెత్లెస్నెస్ కనపడతూ ఉంటుంది సో ఒక సమస్య సో సివియర్ ఇక క్రిటికల్ ఇల్ అంటే డెబ్బై ఎనభై పడిపోవడం ఇవన్నీ క్రిటికల్ ఇల్ పేషెంట్స్ వీళ్ళు డైరెక్ట్గా ఐసీయూ అవుతారు అనమాట సో ఈ విధంగా మైల్డ్ మోడరేటు సివియరు క్రిటికల్ ఇల్ పేషెంట్స్గా మేము విభజించుకొని ఇంకా మోడరేట్ నుంచి జాగ్రత్త పడతాం పేషెంట్ని రెగ్యులర్గా వాళ్ళని మానిటర్ చేయడం ఇక్కడ కావాల్సింది ఏంటంటే వైరస్ కంటే మీరు రెండు అడుగులు పరిగెత్తాలి ట్రీట్ చేసే వైద్యుడు వైరస్ కంటే రెండు మూడు అడుగులు ముందుగా పరిగెత్తాలి ఓకే ముందుగా పరిగెడితేనే ఆ జబ్బు ఏంటి వీడికి ఏ పార్ట్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది రైట్ ఏమన్నా లంగ్స్ డ్యామేజ్ అవుతున్నాయా ఇవన్నీ కూడా గమనించుకుని వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది సార్ చెప్పండి మరి ప్రభుకుమార్ గారు రెండో దశ గురించి మనం చర్చించుకోవడం జరిగింది ఒకవేళ మళ్ళీ మొదటి దశ కరోనా ఐ మీన్ కోవిడ్ నైన్టీన్ ఒకవేళ బారిన పడి చికిత్స పొందిన తర్వాత మళ్ళీ రెండో దశలో ఏమన్నా మళ్ళీ ఒకవేళ ప్రకోపిస్తే ఒకవేళ ఎక్కువ అయితే సో అటువంటి సమయాల్లో ఎటువంటి చికిత్స అవసరం ఉంటారు వాళ్ళకి జనరల్గా ఫస్ట్ ఒకసారి వచ్చిన తర్వాత రీఇన్ఫెక్షన్ వస్తుందా అందులో మీరు షార్ట్కట్లు చెప్పాలి రీఇన్ఫెక్షన్ వస్తుంది తప్పకుండా రీఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది మీ శరీరంలో గనక కావాల్సినంత యాంటీబాడీస్ ఓకే ఐజీజీ ఐజీఎం యాంటీబాడీస్ అంటాం ఐజీఎం అంటే అప్పటికప్పుడు ఉండేటువంటి యాంటీబాడీస్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తెలియజేసి ఐజీఎం యాంటీబాడీస్ అంటాం ఐజీజీ యాంటీబాడీస్ అంటే ఈ దీని తర్వాత వచ్చేటువంటి దాన్ని ఐజీజీ యాంటీబాడీస్ అంటాం ఐజీజీ అంటే ఇది లేటెంట్ ఫేజ్లో మీ శరీరంలో తగినంత వ్యాధి నిరోధక శక్తి ఉంది అని చెప్పేటువంటిది ఈ ఐజీజీ యాంటీబాడీస్ అంటే మీ శరీరానికి కావాల్సి ఒకవేళ వైరస్ వచ్చినా కూడా ఒకసారి మీకు జబ్బు వచ్చిన తర్వాత ఈ యాంటీబాడీస్ మీ శరీరంలో తయారయ్యి వ్యాధిని మళ్ళీ రాకుండా చూడటం కోసం ఉండే వ్యాక్సిన్ చేస్తే కూడా వచ్చేది అదే మనకి యాంటీబాడీస్ ఉన్నాయి అని చెప్పేటువంటిది ఐజీజీ యాంటీబాడీస్ సో ఈ ఐజీజీ యాంటీబాడీస్ సకలంగా మీ ఒంట్లో తయారవ్వాలి ఫస్ట్ ఈ కాన్సెప్ట్కి వస్తే మనం దీని మీద ప్రత్యేకంగా చాలా స్టడీ చేస్తూ ఉన్నాం హైదరాబాద్లో మన క్లినిక్స్లో మనం రెగ్యులర్గా మన పేషెంట్స్ యాంటీబాడీస్ అన్ని కౌంట్ చేస్తా ఉన్నాం ఎవ్రీ మంత్ మన పేషెంట్స్ అలర్ట్ చేసి మీరు యాంటీబాడీస్ చెక్ చేసుకోమని చెప్తున్నాం మన పేషెంట్స్ కూడా యాంటీబాడీస్ చాలా సవ్యంగా చేసుకుంటున్నారు కొంతమందికి పెరిగాయి అనూహ్యంగా కొంతమందిలో ఉన్నాయి కొంతమందిలో అసలు తయారవట్ల అంటే సిగ్నలింగ్ పాత్వేనే ఇది మిస్ చేస్తుంది మెమరీ సెల్స్ మిస్ చేస్తుంది టీల్ ఇన్ఫోసైడ్స్ బిల్ ఇంఫోసైడ్స్ అని ఉంటాయి మనకి శరీరంలో డబ్ల్యూబిసి దగ్గర వాటినే మిస్ చేస్తుంది ఈ కోవిడ్ నైన్టీన్ వైరస్ అంటే సిగ్నలింగ్ పాత సరిగ్గా లేకపోతే కూడా కోవిడ్ యాంటీబాడీస్ తయారు కావు యాంటీబాడీస్ తయారు కాకపోతే ఏంటి మీకు తప్పకుండా వ్యాధి మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు గణనీయంగా పెరిగిన వాళ్ళల్లో గణనీయంగా పెరగడం అంటే యాక్చువల్గా ఈ యాంటీబాడీస్ మనం లెక్కలు చూసుకుంటే బాగా తయారవ్వాలి యాంటీబాడీస్ ఏదైనా జబ్బు మీకు వచ్చిందనుకోండి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇదివరకు అమ్మోరు వాళ్ళు అలాంటి జబ్బులు వస్తే కొన్ని కోట్లల్లో తయారై ఉండే మిలియన్స్ కోట్లల్లో మనకి క్రోర్స్లో లో ఉండేవి శరీరంలో యాంటీబాడీస్ అలాంటిది వీటిలో మాత్రం ఏ వంద రెండు వందలు మూడు వందలే ఉంటున్నాయి యాంటీబాడీస్ అంటే వాటితో పోల్చుకుంటే బలహీనమైన ఉంటారు బాగా బలహీనంగా కనపడుతున్నాయి మనకి ఒకటి బలహీనంగా కనపడుతుంది తయారవటం రెండు కొంతమంది అసలు తయారవట్లా తయారైన తక్కువ తయారవుతున్నాయి మరి తయారైన ఎక్కువ కాలం జీవిస్తున్నాయి అంటే శరీరంలో ఆరు నెలలు కంటే ఎక్కువ ఉండట్లేదు అని ఇప్పుడు స్టడీస్ మేము చేస్తున్న స్టడీస్ కానివ్వండి ఆరు నెలల లోపల పడిపోతున్నాయి ఈ యాంటీబాడీస్ అంటే ఈ యాంటీబాడీస్ నమ్ముకోవడం కష్టంలా అనిపిస్తుంది అని గమనించాలి వ్యాక్సినేషన్ అందుకనే చాలామంది చాలా చోట్ల వ్యాక్సినేషన్ మీద పలు అనుమానాలు శాస్త్రవేత్తలు చేసేది ఏంటంటే మనం వ్యాక్సిన్ ఇచ్చినా కూడా ఉపయోగం ఏంటి అంత నెంబర్ అన్ని రోజులు మనకు కాకపోతే మరీ సిక్ పేషెంట్స్కి మంచిదేగా జబ్బు రాకుండా కాపాడుకోవటం డాక్టర్స్ హాస్పిటల్స్లో పనిచేసే స్టాఫ్ కంటిన్యూస్ కంటిన్యూస్గా రీఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది సరే ఈ రీఇన్ఫెక్షన్ వస్తే పరిస్థితి ఏంటి రీఇన్ఫెక్షన్ వస్తే కొంతమంది ముఖ్యంగా కొంతమంది డాక్టర్ సిక్స్ పర్సెంట్ డాక్టర్స్కి సిక్స్ పర్సెంట్ డాక్టర్స్ చనిపోయారు జబ్బులు వచ్చి కోవిడ్ వచ్చి ఇంకొంతమంది డాక్టర్కి ఎవరికైతే రీఇన్ఫెక్షన్ అయిందో చాలా భయంకరమైనటువంటి స్టేజ్లోకి వెళ్ళట్గా కనపడ్డారు ఆల్మోస్ట్ వెంటిలేటర్లు వాటి మీద కొన్ని రోజుల పాటు ఉండి వన్ టూ పర్సెంట్ డాక్టర్ చనిపోయినట్టుగా కూడా స్టడీస్ చెప్తా ఉన్నాం రీఇన్ఫెక్షన్ సో రీఇన్ఫెక్షన్ అనేది ఇదివరకు రీఇన్ఫెక్షన్ అని వస్తే ఆ జబ్బు ఏదో తెలుసు బాడీ ఫైట్ చేస్తుంది అనేటువంటిది ఉండింది కానీ ఈ కోవిడ్ దగ్గరకు వచ్చేసరికి రీఇన్ఫెక్షన్ చాలా డేంజరస్గా అనిపిస్తుంది అసలు పోస్ట్ కోవిడ్ యొక్క ప్రాబ్లమ్స్ పోస్ట్ కోవిడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో కోవిడ్ వచ్చిపోయిన తర్వాత వచ్చే మూడు నెలలు కూడా చాలా క్రూషియల్ కింద మేము భావిస్తున్నాం ఎందుకంటే పోస్ట్ కోవిడ్ వచ్చిన తర్వాత షుగర్ పెరుగుతుంది షుగర్ వస్తుంది పేషెంట్ కోస్ట్ పోస్ట్ కోవిడ్ తర్వాత గుండె జబ్బులు వస్తుంది ఆ పేషెంట్ ఇట్లా హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత టుప్పుకి చచ్చిపోయి మూడు వంద మంది ఉన్నారు కోవిడ్ పోస్ట్ కోవిడ్ అంటే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఆ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ డ్యామేజ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన విషయాలు కోవిడ్ విషయాలు కోవిడ్ సో రీఇన్ఫెక్షన్ వస్తుంది రీఇన్ఫెక్షన్ చాలా డేంజరస్గా ఉంటుంది కాబట్టి రీఇన్ఫెక్ట్ కాకుండా ఉండడమే చూసుకోవటం ఉత్తమమైన పని ఓకే ఇంకా రీఇన్ఫెక్షన్ వచ్చింది అంటే తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో అదే మళ్ళీ అది కూడా శరీర తత్వం ఆల్రెడీ సిగ్నలింగ్ వ్యవస్థ కొంచెం బలోపేతంగా ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే బాడీ రికగ్నైజ్ చేసి యాంటీబాడీస్ చేసి చంపేయచ్చు వైరస్ని కొంతమందిలో ఈ సిగ్నలింగ్ సిస్టమ్ వీక్ ఉన్నటువంటి వాళ్ళల్లో కోవిడ్ వైరస్ విపరీతంగా పనిచేసి రైట్ వాళ్ళ ఊపిరితిత్తులు డ్యామేజ్ చేసి వాళ్ళని హాస్పిటల్ పాలు చేసి గాలి లేకుండా చేసి ఆక్సిజన్ అందకుండా చేసి నానా తిప్పలు పెడుతున్నటువంటి వాట వాస్తవే కాబట్టి రీఇన్ఫెక్షన్ కాకుండా కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది సో రీఇన్ఫెక్షన్ ఇస్ వెరీ డేంజరస్ ప్రేక్షకులు మన అంబేద్కర్ టీవీ ఛానల్ ప్రేక్షకులు బాగా గమనించి వచ్చినటువంటి కలుగా ఒకవేళ మన ప్రోగ్రామ్ ఏంటంటే ఈ జబ్బు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక చివరిగా చెప్పండి సార్ ప్రభుకుమార్ గారు మరి ఇప్పుడు సెకండ్ ఫేజ్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు మరోసారి పంజా విసురుతుందా ఒకవేళ పంజాబ్ విస్తరితే ప్రజలు ఎలా ఉండాలి మరి వారి యొక్క ఆహార శైలిలో మార్పు చేసుకోవాలి లేకపోతే జీవన శైలిలో మార్పు చేసుకోవాలా లేకపోతే మందుల విషయంలో కూడా ఏమైనా మార్పులు చేసుకోవాలంటారు ఫైనల్గా ఏం చెప్తారు తప్పకుండా అంబేద్కర్ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేసింది ఏంటంటే ఇమీడియట్ గా ఎప్పుడైనా సరే అసలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి ఫస్ట్ది రాకుండా జాగ్రత్తలు తీసుకోండి రాకుండా జాగ్రత్త తీసుకోవాలంటే శానిటైజేషను సోషల్ డిస్టెన్సింగ్ మాస్కింగ్ మాస్క్ ధరించడం మనం మాస్క్ పట్టుకుని తిరుగుతున్నాం ప్రేక్షకులు కూడా మాస్కులు వాడుకోవాలి చాలా మంది చూస్తున్నారు రోడ్ల మీద మాస్కులు లేకుండా తిరుగుతున్నారు శానిటైజ్ చేసుకోవట్లేదు భయంగా భయపడ్డారు కానీ ఇప్పుడు రెండో దేశం అనేసరికి పెద్దగా భయపడ భయపడట్లేదు కానీ అదే ఆ ఏమర్ పాటు డొనాల్డ్ ట్రంప్ బోరిస్ జాన్సన్ పైపించింది మన కేంద్ర మంత్రులు చాలామంది టపా కూడా కట్టేశారు మన కేంద్ర మంత్రులు కొంతమంది పైకి కూడా పోయారు రాష్ట్ర మంత్రులు కొంతమంది పైకి పోయారు సో ఇది అందరినీ భయపించింది దానికి ఎటువంటి తారతమ్యం లేదు భయం లేదు మిమ్మల్ని భయపెట్టుద్ది భయపెట్టిన స్టేజ్ మీరు తెచ్చుకోకుండా దాని బారిన మనం పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్త పడటం ఫస్ట్ది వచ్చింది కర్మగాలగా మనకు వచ్చింది వచ్చిన తర్వాత ఎటువంటి వైద్యం అద్భుతమైనటువంటి వైద్యం మన ముందు ఉంది చాలా బ్రహ్మాండమైనటువంటి వైద్యం మనముందు ఈరోజు ఆ వైద్యాన్ని అంతా ప్రజలు ఫాలో అవ్వాలి ఏముంది వైద్యం అంటే డాక్సీ టాబ్లెట్స్ పొద్దున్న సాయంత్రం ప్రివెంటివ్ మెడిసిన్ ఖర్చు సార్ చాలా చీప్ గా వంద రూపాయల లబ్బులు దొరుకుతాయి ఐవర్ మెక్టిన్ టాబ్లెట్ వేసుకోవటం పొద్దున్నే ఒకటి ఐవర్ మెక్టిన్ రాకుండా ప్రివెన్షన్ డాక్సీ టాబ్లెట్ పొద్దున్న సాయంత్రం ఇది నేను చెప్పినప్పటికి కూడా మీ వైద్యుని మీరు సంప్రదించండి ఎలర్జీస్ ఉండొచ్చు ఇది కేవలం ప్రివెంటివ్ కోసం మాత్రమే డాక్టర్ గారు టీవీలో చెప్పారు మేము వేసుకున్నాము మాకు వాంతులైనా విరోజులైనా మాకు ఎలర్జీ వచ్చింది ఇది చెప్పద్దు దయ ఉంచి ఇది కేవలం నేను సలహా మాత్రమే మీ డాక్టర్ని మీరు సంప్రదించి వైద్యం చేయించుకోండి లేదు ఎర్రమంజీలో నా క్లినిక్ ఉంది నా దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకోవచ్చు అయితే డాక్సీ ట్యాబ్లెట్ పొద్దున సాయంత్రం హండ్రెడ్ ఎంజీ వేసుకోవచ్చు వారానికి ఒకసారి మాత్రం ఒకటే రోజు ఐవర్మెక్టిన్ పొద్దున్నే ఒకటి ఇది ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ చాలామంది ఫాలో అవుతున్నారు విటమిన్ డి అన్ని రోగులకి సర్వరోగ అమృత భాండాగారం ఓకే సర్వరోగ నివారణి విటమిన్ డి సిక్స్టీకి కే వారానికి ఒకటి ఎనిమిది వారాలు పాటు వేసుకోవాలి విటమిన్ సి అందరూ ఆల్రెడీ చప్పలిస్తున్నారు తింటున్నారు మంచి పౌష్టికాహారం ప్రోటీనేషియస్ ఫుడ్ ప్రోటీన్ కలిగినటువంటి ఆహారం తీసుకోవటం రైస్ లాంటివి తగ్గించుకొని మనకి ఉప్పుకారాలు తగ్గించుకొని ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఆహారం తీసుకోవడం ప్రోటీన్ కంటెంట్ అంటే దానికి చెంత చెప్పాలి ప్రోటీన్స్ బోల్డ్ ఉన్నాయి పప్పుల దగ్గర నుంచి మాంసాహారాల దగ్గర నుంచి బోల్డ్ ప్రోటీన్స్ ఉంటాయి ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవటం ప్రివెన్షన్లోనే ఇందా నేను చెప్పేట్టుగా క్యాప్సిల్ టాక్సీ పొద్దున సాయంత్రం ఐవర్ మెక్ట్రిన్ వేసుకోవటం అదే జబ్బు వస్తే రోజు క్యాప్సిల్ టాక్సీ ఒక ఐదు నుంచి పది రోజులు పొద్దున సాయంత్రం ఐవర్ మెక్ట్రిన్ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఒక ట్యాబ్లెట్ బాగోం కడుకోగానే వేసుకోవటం ఇంకా దానికి సంబంధించి డోలో సిక్స్ ఫిఫ్టీ జ్వరం వస్తే జ్వరానికి వాంతులు వస్తే వాంతుల ట్యాబ్లెట్ కడుపు ఇబ్బంది ఉంటే ప్యాండి ట్యాబ్లెట్ డోలో సిక్స్ ఫిఫ్టీ ఇక వరుస పెట్టి దానికి బి కాంప్లెక్స్ ఒకటి ఇవన్నీ జత చేస్తాం విటమిన్ డి ఒకటి విటమిన్ డి సిక్స్టీ కే ఒకటి ఇలాగన్నీ జత చేస్తాం మల్టీ విటమిన్ ఒకటి విటమిన్ సి ఒకటి తర్వాత ఇంకా బాగా కావాలనుకుంటే కొంచెం హయ్యర్ హయ్యర్ యాంటీ ఎమినో యాసిడ్స్ అంటే వీటన్నిటితో పాటు ఎందుకంటే మంచిదే ఒక డాక్టర్ గారి యొక్క సలహాలు తీసుకుని వారి యొక్క పర్యవేక్షణ తప్పకుండా చెప్పినట్టి కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలోనే వేసుకోవాలి ఇవన్నీ మందులే కాబట్టి మా మెడికల్ షాప్లో కొనుక్కొని వేసుకునేవి కాబట్టి తప్పకుండా మీరు మీ డాక్టర్ గారిని కానీ మమ్మల్ని కానీ రైట్ ప్రభుకుమార్ చల్లగాలి గారి దగ్గర కన్సల్ట్ చేసి క్లినిక్స్ లో తప్పకుండా మంచి వైద్యాన్ని పొందుకోవచ్చు రైట్ ప్రభుకుమార్ గారు చల్లగాలి థ్యాంక్ యూ మచ్ నమస్కారం రైట్ మొత్తానికి ఇది రెండో దశకు సంబంధించిన మరి పంజాబ్ విసిరిందా లేదా విసిరబోతుందా అన్న అంశాల మీద మరి డాక్టర్ గారు దీనికి సంబంధించిన వివరాలను అందించడం జరిగింది సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ మరి దానికి సంబంధించినట్టుగా ఈ సామెతకు మనకు తగ్గట్టుగా ఆహార అలవాట్లు కానీ అదేవిధంగా జీవనశైలి కానీ ముందస్తుగా ఏమైనా లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్ళడం కానీ చేస్తే సో ఈ యొక్క రెండో దశ కావచ్చు లేదా మూడో దశ కావచ్చు ఎన్ని దశలు మారినా సో మీ యొక్క ఆరోగ్యాన్ని మాత్రం రక్షించుకునే అవకాశం మీ చేతిలోనే ఉందంటూ డాక్టర్ గారు చెప్పారు సో ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ మరొక డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం అంటుంది కీప్ వాచింగ్ మాస్టర్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్